మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా? అయితే డోంట్ వర్రీ, ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శుభవాస్తు కార్యక్రమానికి స్వాగతం. వాస్తుశాస్త్రాన్ని చూసినట్లయితే భారతదేశం మొత్తం మీద వాస్తుశాస్త్రం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చెప్పబడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడే వాస్తుశాస్త్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర జిల్లాలు, తెలంగాణ ఆంధ్ర ప్లేస్లో కామన్గా నడుస్తున్న వాస్తు. ఇది ఒకప్పుడు చెప్పాలంటే కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి వాస్తు అని చెప్పచ్చు. ఇదే వాస్తుశాస్త్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నడుస్తూ ఉంది. అయితే వాస్తుశాస్త్రం చూసినట్లయితే కోస్తా జిల్లాల్లో ఒక రకమైన వాస్తుశాస్త్రం ఉంటే, ఒకప్పుడు విశాఖ, ఉత్తరాంధ్ర అంతా కూడా ఒక రకమైన వాస్తు, తెలంగాణ జిల్లాల్లో ఒక రకమైన వాస్తు నడుస్తూ ఉండేది. తెలంగాణ జిల్లాల్లో పురాతన గృహాలను చూసినట్లయితే నైరుతి దిక్కులో దేవాలయం లేదా దేవుడి గుడి పెట్టడం, దేవుడికి ముఖ్యమైన స్థానం ఇవ్వడం అనేది జరిగేది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో చూసినట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో గృహాలన్నీ కూడా మీకు రైలు పెట్టిలా పొడుగ్గా కట్టడం, వాటికి ద్వారాలు నైరుతి వాయు దిక్కులోని పెట్టి ఈశాన్యంలో ద్వారాలు పెట్టకుండా నిర్మాణం జరుగుతూ ఉండేది. అది అలా చూసినట్లయితే విశాఖపట్నం నుంచి బరంపురం వరకు మొత్తం ఆ విధంగానే నిర్మాణాలన్నీ జరిగినాయి. ఒక టైంలో కొన్ని లక్షల ఇళ్ళు ఆ విధంగా ఉండడం జరిగింది. అప్పుడు చూసినట్లయితే మీరు ఆ నిర్మాణాలు, ఆ ద్వారాల వల్ల అక్కడ వాళ్ళు ఆర్థికంగా ఎదగలేకపోయారు. అందుకని ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబడి జిల్లాల కింద ఉండేవి అని అనడానికి అప్పటి వాస్తు కూడా ఒక కారణమేమో అని అనిపిస్తుంటుంది. అక్కడ వాళ్ళు కూడా వాయు ద్వారాలు, నైరు ద్వారాల వల్ల ఎక్కువ వలసలు వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రాను కోస్తా జిల్లాల వాస్తు అక్కడ కూడా అప్లై చేయడం, అక్కడ వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగడం అనేది ఇప్పుడు బాగా జరిగింది. ఇక తమిళనాడులో తీసుకున్నట్లయితే మణిడి శాస్త్రం అని అక్కడ ఒక రకమైన వాస్తు, అక్కడ కొలతలతోని వేరువేరు సిద్ధాంతంతో అక్కడ నిర్మాణం జరిగితే కేరళ నుంచి కన్యాకుమారి వరకు కూడా అక్కడ వాస్తు చూసినట్లయితే చాలా ఆంధ్ర వాస్తుకి వ్యతిరేకంగా ఈశాన్యంలో వంటగది, ఆగ్నేయ వాయువుల్లో ద్వారాలు పెట్టి అక్కడ నిర్మాణాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా మీకు కేరళ వెళ్ళినట్లయితే ఈశాన్యంలో కిచెన్ ఉంటుంటుంది. అక్కడ సిద్ధాంతం ఆ రకంగా సాగుతూ ఉన్నది. ఇక ఉత్తర భారతదేశానికి వెళ్ళినట్లయితే ఉత్తర భారతదేశం వాస్తు సిద్ధాంతం వేరే విధంగా ఉండేది. అక్కడంతా కూడా మీకు గర్భం, చుట్టుపక్కల పరిసరాలకి ఇంపార్టెన్సీ కంటే కూడా ఇంటికింటికి చేర్చి కట్టడం, ఇట్లాంటివన్నీ కూడా సాగేవి. అయితే ఈరోజు వాస్తుశాస్త్రం కోస్తా జిల్లాల వాస్తుశాస్త్రమే అప్లై అవుతూ ఉంది, అది సాగుతూ ఉంది. ఒకప్పుడు మండువా ఇళ్ళు అని సిద్ధాంతం ఉండేది. అంటే సెంటర్లో గర్భం పెట్టి, చుట్టూ వసారాలు పెట్టి, సెంటర్ సింహద్వారం పెట్టి, రెండు కళ్ళుగా రెండు కిటికీలు పెట్టి నిర్మాణం చేయడం అనేది జరిగేది. అప్పట్లో ఇంటి మధ్యలో కూడా గర్భంలో పైనుంచి కిందకి ఎండ వాన పడేలాగా ఓపెన్ అయి ఉండేలాగా ఉండేది. అప్పటి నిర్మాణ పద్ధతులను బట్టి అప్పుడు స్లాబ్ లేకుండా పెంకులతో నిర్మాణం జరిగేది. ఆ దాన్ని బట్టి భీములు లేకపోవడం వల్ల అప్పుడు పరిస్థితులను బట్టి మండువా ఇళ్ళు అనేవి గొప్ప ఇళ్ల కింద ఉండేవి. అటు పిమ్మట ఆ ఇళ్ళని పార్ట్ల కింద చేసిన తర్వాత అవి క్షీణించిపోవడం, అందులో ఉన్నవాళ్ళు పాడైపోవడం జరిగింది. ఇప్పుడు రాను నిర్మాణాల్లో స్లాబులు రావడం, స్లాబుల నుంచి ఫ్లోర్ మీద ఫ్లోర్ రావడం, ఇంకా అండర్గ్రౌండ్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు కొన్ని కొన్ని ఊళ్ళల్లో చూసినట్లయితే ఈ నిర్మాణాలు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఢిల్లీ వైపు వెళ్ళామంటే ఢిల్లీలో ఒక ఇంటికి అంటించి కామన్ వాల్ పెట్టి గృహాలు నిర్మించడం జరుగుతుంది. అదే రాయలసీమ వైపు వెళ్ళామంటే అంటుడు మిద్దులు అని చెప్పి ఒక ఇంటికి అంటించి కంటిన్యూగా 10-15 ఇళ్ళు కలిపి కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క ఊరు వెళ్ళినట్లయితే అసలు 10 అడుగులు వెడల్పు, 100 అడుగులు లోతు ఉండే స్థలాల్లోనే గృహ నిర్మాణం చేయవలసి ఉంటుంది. అంటే నిర్మాణాల పద్ధతి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటుంది. అక్కడ పద్ధతులను బట్టి ఆ శాస్త్రాన్ని మౌల్డ్ చేసుకుని దాన్ని మనం అప్లై చేయవలసి ఉంటుంది. ఇప్పుడు బొంబాయి లాంటి సిటీకి వెళ్ళామంటే దానిలో 50 ఫ్లోర్లు, 100 ఫ్లోర్లు కూడా కడుతూ ఉంటుంటారు. అటువంటి చోట ఆంగనం ఉండాలి, సెంటర్లో ఓపెన్ ఉండాలి, ఎండవాన పడాలంటే అవి సాధ్యం కాదు. అపార్ట్మెంట్లు, ఇప్పుడు రో హౌసెస్, విల్లాస్, ఇలా రకరకాల నిర్మాణాలు రావడం, వాటికి తగ్గట్టుగానే వాస్తుని మౌల్డ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వాస్తుశాస్త్రం అనేది ఒక ఫిక్స్డ్ దానిలో ఉన్నది కాదు. దాన్ని మన అనుభవాలను బట్టి, ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాటిని అప్లై చేయడం అంటూ జరుగుతుంది. కాబట్టి చాలామంది అనుకుంటుంటారు వాస్తుశాస్త్రం ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్కలా చెప్తున్నారు ఏంటని.
గ్యారంటీగా వేరువేరుగానే చెప్తారు. ఎందుకంటే సిద్ధాంతి తను చదివిన పుస్తకాలను బట్టి, తను నేర్చుకున్న గురువుని బట్టి, తనకున్న అనుభవాన్ని బట్టి అది చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో ఏ ఒక్కరు గొప్పవారు కాదు, ఎవరు తక్కువ కాదు. రాబోయే మరో కార్యక్రమంలో మరొకసారి కలుసుకుందాం.